సీట్ పోయింది, విపక్ష పార్టీ టికెట్ ఇచ్చింది, కానీ అక్కడ అడుగు పెట్టగానే అసమ్మతి మొదలైంది. అందరినీ కలుపుకొని పోతానని ఆయన అంటున్నా, సీటు చేజారిన లీడర్ గగ్గోలు పెడుతున్నారు. అధినేత బుజ్జగింపుతో లోకల్ లీడర్ మెత్తబడతారా? కండువా మార్చిన నాయకుడికి తమ్ముళ్ళు సహకరిస్తారా? అక్కడికి వచ్చిందెవరు? అన్యాయమని అంటుందెవరు? కొత్త కండువాతో పార్థసారథి ముద్రబోయినకి దారేది? నూజివీడు రాజకీయం చూడు. పార్థసారథి వద్దు, ముద్రబోయిన ముద్దు అంటూ నినాదాలు. బుజ్జగింపుల్లో భాగంగా అధినేత నుండి ముద్రబోయినకు పిలుపు. అనుచరులతో ఇన్ఛార్జ్ సమాలోచనలతో నూజివీడు టీడీపీలో సీన్ మారిపోయింది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుల్లో భాగంగా పెనమలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలను సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా మరొకరికి అప్పగించింది. దాంతో పార్థసారథి వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీకి టచ్ లోకొచ్చారు. దీంతో నూజివీడు టీడీపీ టికెట్ ని పార్థసారథికి కేటాయిస్తున్నట్టు నియోజకవర్గ నేతలకు సంకేతాలు ఇచ్చింది పార్టీ అధిష్టానం. మొన్నటిదాకా టికెట్ పై ధీమాతో ఉన్న నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముద్రబోయినకే టికెట్ ఇవ్వాలంటూ నూజివీడులో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. వైసీపీకి కనీసం రాజీనామా కూడా చేయని నాయకుడికి టికెట్ ఎలా కట్టబెడతారంటూ ఆందోళనలు ప్రారంభించారు. పార్థసారథికి టికెట్ ప్రచారానికే పరిమితమవుతుందనుకున్నారు ముద్రబోయిన. కానీ అధిష్టానం టికెట్ పార్థసారథికేనని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను కలుసుకునేందుకు సిద్ధమైన పార్థసారథికి అసమ్మతి హారతిచ్చింది. పార్థసారథి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చించేశారు. ఇది ముద్రబోయిన వర్గీయుల పనేనని పార్థసారథి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. దాంతో ముద్రబోయిన వర్గీయులు పార్థసారథికి వ్యతిరేకంగా గట్టిగానే గొంతెత్తడంతో క్యాండిడేట్ ఎంట్రీతోనే నూజివీడు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న ముద్రబోయినని కాదని వైసీపీ నుండి వచ్చిన పార్థసారథికి టికెట్ ఇవ్వడం అన్యాయమని అంటున్నారు ఆయన వర్గీయులు. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరోపక్క పార్థసారథి నూజివీడులో పర్యటన ప్రారంభించారు. మెడలో పసుపు కండువాతో కార్యకర్తలను పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ముద్రబోయిన పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డారని, టికెట్ రాకపోవడంతోనే తన అభ్యర్థిత్వాన్ని స్వాగతించలేక అలా మాట్లాడుతున్నారని అంటున్నారు పార్థసారథి. త్వరలోనే అసమ్మతి నేతలందరితో మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తానంటున్నారు. మరి 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి 2 సంవత్సరాలు ఓడిపోయి ఈసారి గెలుస్తామనే ఆశన ఉన్నప్పుడు ఇటువంటి బిహేవియర్ ఊహించిందేమి కాదు. అటువంటి అసమ్మతి లేదన్నా కూడా నేను అందరినీ కూడా కలుసుకుని మరి వారి మనసులో ఉన్న అపోహలను తొలగించి తెలుగుదేశం పార్టీ అంతటిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మేము విజయం సాధిస్తామని చెప్పేసి భావిస్తాం. పార్థసారథికి పచ్చ జెండా ఊపిన టీడీపీ అధిష్టానం నూజివీడుపై ఫోకస్ పెట్టింది. బుజ్జగింపు చర్యల్లో భాగంగా ముద్రబోయినని పిలిచి మాట్లాడారు పార్టీ అధినేత చంద్రబాబు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే పార్థసారథికి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారట టీడీపీ అధినేత. ముద్రబోయిన భవిష్యత్తు గురించి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారట. అయితే స్పష్టమైన హామీ లేదన్న అసంతృప్తితోనే ఉన్నారు ముద్రబోయిన. అధినేతను కలిసి రాగానే ఆయన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన సర్దుకుపోయి సహకరిస్తారా, మరో నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ముద్రబోయిన ప్రస్తుతానికి ముభావంగా ఉన్నా నూజివీడులోని కొందరు సీనియర్లు పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. వైసీపీని వీడి సిట్టింగ్ సీట్ వదులుకున్న పార్థసారథికి నూజివీడు తమ్ముళ్లు ఎంతవరకు సహకరిస్తారో, కొత్త పార్టీలో ఆయన ఎలా పట్టు సాధిస్తారో చూడాలి.